ఆంధ్రప్రదేశ్ ఎనిమిదో తర్తి సాంఘీశాస్త్రం పాలిటిక్స్ ఎమిస్ట్రీ టెక్స్ట్ బుక్లోని ఎనిమిదో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాల చదువు ఎందో పాఠం వివక్షతను ఎదుర్కోవడం ఇందులో రెండు వందల రెండు నుంచి రెండు వందల రెండు వందల పదకొండో పేజీ వరకు ఏది సామాజిక వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య చేసే సూత్రాలు నిర్దేశిస్తుందంటే మన రాజ్యాంగం ఏది సామాజిక వ్యవస్థను రాజకీయ వ్యవస్థను ప్రజాస్వామ్య బద్ధం చేసే సూత్రాలు నిర్దేశిస్తుందంటే మన రాజ్యాంగం ఇవి రాజ్యాంగంలోని ముఖ్య భాగమైన ఏ జాబితాలో అంతర్భాత అంతర్భాగంగా నిర్వచించబడ్డాయంటే ప్రాథమిక హక్కుల జాబితాలు ఇవి రాజ్యాంగంలోని ముఖ్య భాగమైన ఏ జాబితాలో అంతర్భాగంగా నిర్వచించబడ్డాయంటే ప్రాథమిక హక్కుల జాబితాలో అట్టడుగు వర్గాల వారికి సంబంధించినంత వరకు వారు ఈ హక్కులను ఎన్ని విధాలుగా పొందారు అవి ఏవి రెండు విధాలుగా పొందారు అట్టడు వర్గాలకు సంబంధించిన వరకు వారు ఈ హక్కులను ఎన్ని విధాలుగా పొందారంటే అవి ఏవి అంటే రెండు రెండు రకాలుగా పొందారు అవి చూద్దాం మొదటిది వారు ప్రాథమిక హక్కుల కోసం పట్టుబట్టారు వారు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు రెండవది ఈ చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని వారు పట్టుబట్టారు కొన్ని సందర్భాల్లో అట్టడు వర్గాల పోరాటాలు ప్రాథమిక హక్కుల స్ఫూర్తికి అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించడంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేశాయి మొదటిదే మొదటిదే మొదటిది ఏంటంటే వారు ప్రాథమిక హక్కుల కోసం పట్టుబడ్డారు వారు తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు రెండవది ఈ చట్టాలను ప్రభుత్వం అమలు చేయాలని వారు పట్టుబట్టారు కొన్ని సందర్భాలుగా అట్టడి వర్గాల పోరాటాలు ప్రాథమిక హక్కుల స్ఫూర్తికి అనుగుణంగా కొత్త చట్టాన్ని రూపొందించడంలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేశాయి రాజ్యాంగంలోని ఎన్ని అధికరణం అంతరానితనాన్ని నిషేధిస్తుంది పదిహేడవ అధికరణం రాజ్యాంగంలోని ఎన్నువాధికారణం అంతరానితనం నిషేధిస్తుందంటే పదిహేడవ అధికరణం దేని ప్రకారం ఇక మీదట దళితులు విద్యావంతులు కావడాన్ని దేవాలయాలకు ప్రవేశించడాన్ని ప్రభుత్వ సౌకర్యాలను వినియోగించుకోవడాన్ని ఎవరూ అడ్డుకోలేరు అంతేకాదు అంటరాన్ని తన పాటించడం సరైనది కాదని దీనిని ప్రజాస్వామ్య ప్రభుత్వం సహించదని దీని అర్థం పదిహేడవ అధికారం దీని ప్రకారం ఇక మీదట దళితులు విద్యావంతులు కావడాన్ని దేవాలయాలకు ప్రవేశించడాన్ని ప్రభుత్వ సౌకర్యాలు వినియోగించుకోవడాన్ని ఎవరు అడ్డుకోలేరు అంతేకాదు అంటరానితనం పాటించడం సరైనది కాదని దీన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం సహజందని దీని అర్థం పదిహేడవ అధికరణం వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏది శిక్షార్హమైన నేరం అంటరానితనం వాస్తవంగా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఏది శిక్షార్హమైన నేరం అంటే అంటరానితనం రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ప్రకారం మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షకు లోను కాకూడదని తెలుపుతుంది పదిహేనవ అధికరణం రాజ్యాంగంలోని ఎన్నో అధికరణ ప్రకారం మతం జాతి కులం లింగం లేదా జన్మస్థలం ఆధారంగా భారతదేశంలోని ఏ పౌరుడు వివక్షకు లోను కాకూడదని తెలుపుతుంది పదిహేనవ అధికరణం దళితులు ఇవి నిరాకరించబడిన చోట సమానత్వం సాధించుకోవడం కోసం దేనిని ఉపయోగిస్తారు పదిహేనవ అధికరణ దళితులు ఇవి నిరాకరించబడిన చోట సమానత్వం సాధించుకోవడం కోసం ఉపయోగిస్తారు ఉపయోగిస్తారంటే పదిహేనవ అధికరణాన్ని అనగారిన కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్షతను ఎత్తి చూపడానికి ఏ పదం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడింది దళిత అనే పదం అనగారిన అనగారిన కుల వ్యవస్థలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న వివక్షతను చేత్తు చూపడానికి ఏ పదం ఉద్దేశపూర్వకంగా ఉపయోగించబడిందంటే దళిత అనే పదం పద్నాలుగో శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన భక్త కవి చోళ మేల చోక చోల మేళ భార్య సోయరాబాయి పద్నాలుగో శతాబ్దంలో మహారాష్ట్రకు చెందిన భక్తకవి చోక మేళ సారీ మేళ భార్య సోయరాబాయి వీరి కాలంలో అంటరాని వారిగా పరిగణించబడి ఏ సామాజిక వర్గానికి చెందినవారంటే మహర్ వీరి కాలంలో అంటరాని వారిగా పరిగణించబడి ఏ సామాజిక వర్గానికి చెందినవారంటే మహర్ సామాజిక వర్గానికి మెజారిటీ కమ్యూనిటీ యొక్క సాంస్కృతిక ఆధిపత్యం వలన ఈ మైనారిటీ సమూహాల సంస్కృతి తుడిచిపెట్టిపోకుండా ఉండేలా ఏది చూస్తుందంటే రాజ్యాంగం మెజారిటీ కమ్యూనిటీ యొక్క సాంస్కృతిక ఆధిపత్యం వల్ల ఈ మైనారిటీ సమూహాల సంస్కృతి తుడిచిపెట్టిపోకుండా ఉండేలా ఏది చూస్తుందంటే రాజ్యాంగం వీటిని ఏర్పాటు చేయడం ద్వారా లేదా సర్వే చేపట్టడం వంటి ఇతర మార్గాల ద్వారా విధానాలు లేదా పథకాలు తయారు చేయబడతాయి కమిటీలు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా లేదా సర్వే చేయడం వంటి ఇతర మార్గాల ద్వారా విధానాలు లేదా పథకాలు తయారు చేయబడతాయి అంటే కమిటీలు రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా దళిత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వారికి రాజ్యాంగ నియమాలను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిర్దిష్ట పథకాలు రూపొందించాయంటే రెండు వాటికి ఉదాహరణ దళితులు ఆదివాసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత లేదా రాయితీలతో కూడిన వసతి సదుపాయాన్ని కల్పిస్తుంది తద్వారా వారు తమ ప్రాంతాలు అందుబాటులో లేని విద్యా సహకర్యాలు పొందవచ్చు రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రయత్నంలో భాగంగా దళిత జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో వారికి రాజ్యాంగ నియమాలను అమలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నిర్దిష్ట పథకాలను రూపొందించే అంటే రెండు ఉదాహరణ చూద్దాం దళితులు ఆదివాసీ వర్గాల విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత లేదా కొన్న వసతి వసతుపైన కల్పిస్తుంది తద్వారా వారు తమ ప్రాంతాలు అందుబాటులో లేని విద్యా సౌకర్యాలను పొందవచ్చు ఇంకొకటి కొన్ని అదనపు సౌకర్యాన్ని అందించడంతో పాటు వ్యవస్థలోని అసమానతను నిర్మూలించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు చట్టాలు చేసింది అటువంటిది ఏ విధానం అంటే రిజర్వేషన్ విధానం కొన్ని అదనపు సౌకర్యాలను అందించడంతో పాటు వ్యవస్థలోని అసమానతలు నిర్మూలించడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చట్టాలు చేసింది అటువంటిది ఏ విధానం అంటే రిజర్వేషన్ విధానం కబీర్ ఎన్నో శతాబ్దం నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి నేత కార్మికుడు పదిహేనవ శతాబ్దానికి కబీర్ ఎన్నవ శతాబ్దం నాటి భక్తి సాంప్రదాయానికి చెందిన కవి నేత కార్మికుడు అంటే పదిహేనవ శతాబ్దానికి ఎవరి పద్యాల్లో భగవంతుని పట్ల ఆరాధన మతాచారాలు మత పెద్దల పట్ల నిరసన వ్యక్తమవుతాయి అతను ఆధిపత్యం కలవారిని సూటిగా పదునుగా విమర్శించారు కబీర్ ఎవరి పద్యాలలో భగవంతుని పట్ల ఆరాధన మతాచారాలు మతల పెద్దల పట్ల మత పెద్దల పట్ల నిరసన వ్యక్తమవుతాయి అతను ఆధిపత్యం కలవారిని సూటిగా పదునుగా విమర్శించారు కబీర్ ఎవరు వ్యక్తులను కులమతాల ఆధారంగా గుర్తించే వారిని ఎదిరించాడు ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా సర్వోన్నత స్థాయికి చేరుకోగలడని తన అనుభవాల ఆధారంగా అమితమైన జ్ఞానం పొందగలడని భావించాడు కబీర్ ఎవరు వ్యక్తులను కులమతాల ఆధారంగా గుర్తించేవారని ఎదిరించాడు ప్రతి వ్యక్తి ఆధ్యాత్మికంగా సర్వోన్నత స్థాయికి చేరుకోగలడని తన అనుభవాల ఆధారంగా అమితమైన జ్ఞానంను పొందగలడని భావించాడు కబీర్ ఎవరి కవితలు మానవులందరూ సమానమని అందరూ పడే శ్రమ ఒకటేనని తెలియజేస్తాయి సాధారణ కుమ్మరి నేత పనివాడు నీటిని మోసుకెళ్లే స్త్రీ లాంటి వారి పనుల ఆధారంగా యావత్ ప్రపంచం పట్ల అవగాహన కలిగించాడు కబీర్ ఎవరి కవితలు మానవులందరూ సమానమని అందరూ పడే శ్రమ ఒకటేనని తెలియజేస్తాయి సాధారణ కుమ్మరి నేత పనివాడు నీటిని మోసుకెళ్లే స్త్రీ లాంటి వారి పనుల ఆధారంగా యావత్ ప్రపంచం పట్ల అవగాహన కలిగించారంటే కబీర్ ఎవరి సాహసోపేతమైన సవాలు చాలామందికి స్ఫూర్తినిచ్చింది కబీర్ యొక్క ఎవరి సాహసోపేతమైన సవాలు చాలామందికి స్ఫూర్తినిచ్చిందండి కబీర్ నేటికి ఎవరి కవిత్వాన్ని దళితులు వివక్షకు గురైన వారు ప్రశంసిస్తారు పాటలుగా పాడుకుంటారు కబీర్ నేటికి ఎవరి కవిత్వాన్ని దళితులు వివక్షకు గురైన వారు ప్రశంసిస్తారు పాటలుగా పాడుకుంటారు కబీర్ ఎవరి కవితలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ బెంగాల్ బీహార్ గుజరాత్ రాష్ట్రాల్లోని సామాజిక శ్రేణులను విమర్శించే వారి ప్రశంసలు అందుకుంది కబీర్ ఎవరి కవితలు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ పంజాబ్ మధ్యప్రదేశ్ బెంగాల్ బీహార్ గుజరాత్ రాష్ట్రాలను సామాజిక శ్రేణులు విమర్శించే వారి ప్రశంసలు అందుకుందంటే కబీర్ కవితలు ఏ గ్రామస్తులు ప్రత్యేక పండుగ ఏర్పాట్లు చేసుకున్నారు ఆ గ్రామంలో ఐదు సంవత్సరానికి ఒకసారి దేవత పండుగ చేస్తారు ఈ ఐదు రోజుల పండుగకు ఇరవై గ్రామాల పూజారులు తరలివస్తారు దళిత జాతి చెందిన ఒక వ్యక్తి ఈ పూజారుల కాలు కడిగి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా జాతర లేదా పండుగ మొదలవుతుంది జక్ మల్గూరు ఏ గ్రామస్తులు ప్రత్యేక పండుగ ఏర్పాట్లు చేసుకున్నారు ఆ గ్రామంలో ఐదు సంవత్సరాలకు ఒకసారి ఒకసారి గ్రామదేవత పండుగ చేస్తారు ఈ ఐదు రోజుల పండుగకు ఇరవై గ్రామాల పూజారులు తరలివస్తారు దళిత జాతికి చెందిన ఒక వ్యక్తి ఆ పూజారుల కాలు కడిగి ఆ నీటితో స్నానం చేయడం ద్వారా జాతర లేదా పండుగ మొదలవుతుందంటే జక్ మల్గూర్ ఈ కార్యక్రమం నిర్వహించే వ్యక్తి ఏ కుటుంబానికి చెందినవాడు రత్నం ఈ కార్యక్రమానికి కార్యక్రమం నిర్వహించే వ్యక్తి ఏ కుటుంబానికి చెందినవాడు అంటే రత్నం కుటుంబానికి చెందిన వ్యక్తి రత్నం దగ్గరలో ఉన్న ఏ కళాశాలలో చదువుతున్న ఇరవై సంవత్సరాల కుర్రాడు ఈ కార్యక్రమం చేయడానికి అతను నిరాకరించాడు ఈ ఆచారంపై తనకు నమ్మకం లేదని తన కుటుంబ సభ్యులు దళితులు కావడం చేత బలవంతంగా ఈ ఆచారం నిర్వహిస్తు చేస్తున్నారని అన్నాడు ఒక ఇంజనీరింగ్ కాలేజీలో తత్వం దగ్గరలో ఉన్న ఏ కళాశాలలో చదువుతున్న ఇరవై సంవత్సరాల కుర్రాడు ఈ కార్యక్రమం చేయడానికి అతను నిరాకరించాడు ఈ ఆచారంపై తనకు నమ్మకం లేదని తన కుటుంబ సభ్యులు దళితులు కావడం చేత బలవంతంగా ఈ ఆచారం చేస్తున్నారని అన్నాడు ఒక ఇంజనీర్ కళాశాలలో చదువుతున్న కుర్రాడు రత్నం ఈ విధంగా తిరస్కరించిన గ్రామంలోని ఎవరికే కాక తన సొంత సామాజిక వర్గానికి కూడా కోపం తెప్పించింది అగ్రవర్ణాలకే కాక రత్నం ఈ విధంగా తిరస్కరించిన గ్రామంలోని ఎవరికే కాక తన సొంత సామాజిక వర్గానికి కూడా కోపం తెప్పించిందంటే అగ్నవర్ అగ్న వర్ణాల వర్ణాలకే కాక ఒక దళితుని కూడా ఆలయంలోకి ప్రవేశం లేనప్పుడు మరి దేవత ఎలా కోపం వస్తుందని ఎవరు వాదించారు రత్నం ఒక దళితునికి కూడా ఆలయంలోకి ప్రవేశం లేనప్పుడు మరి దేవతకి ఎలా కోపం వస్తుందని ఎవరు వాదించారంటే రత్నం థ్యాంక్ యూ